హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్ఞాపికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పైసీ ఆలూ ఫ్రై రెసిపీ. రెగ్యులర్గా చేసుకునే ఫ్రై లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పొటాటో ఫ్రై చేసుకుంటే రైస్లో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో సగానికి కట్ చేసి అందులో సాల్ట్ వేసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత బంగాళదుంపల్ని తీసి తొక్క తీసేసుకొని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా ఇలా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు పల్లీలు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ చిన్న కొబ్బరి ముక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులను కూడా యాడ్ చేసుకొని నువ్వులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి తాలింపు గింజల్ని వేసుకొని తాలింపు వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు. సగం వరకు మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు 70% వేగిన తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఈ మొత్తాన్ని అంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 2 నిమిషాలు మసాలా మొత్తం బంగాళదుంప ముక్కలకి బాగా పట్టే విధంగా మగ్గించుకోవాలి. దింపే ముందు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి దింపేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.